వెల్కమ్ టు అత్తగారి వంటలు. వన్ పాట్ మిల్లెట్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో ఈజీగా క్విక్గా అయిపోతుందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, లంచ్కి కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1 కప్ వరకు కొర్రలను తీసుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా పర్లేదండి. 1 కప్ వరకు కొర్రలు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. ఫుడ్లో వాడే కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె వేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. ఒక చిన్న చెక్క, లవంగ, ఒక ఇలాచి వేసుకోవాలి. కొంచెం సాజీరా వేసుకొని సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొన్ని బీన్స్ వేసుకోవాలి, కొన్ని క్యారెట్ వేసుకోవాలి. మన ఉప్మా క్వాంటిటీకి సరిపడా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు అండి. క్యారెట్ పీస్, ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1-2 నిమిషాలు వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకొని 1 టమాటా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని 1 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ని వేసుకోవాలి వాటర్తో సహా. అలా వాటర్తో సహా వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత ప్రెషర్ తీసేసి మూత తీసుకోవాలి. అంతే అండి, మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ ఏమీ లేకపోయినా కానీ మామూలుగా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది మిల్లెట్స్ ఉప్మా. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా క్విక్గా అయిపోతుందండి 1 పాట్ మిల్లెట్ ఉప్మా. హెల్తీగా తినాలనుకున్న డైట్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ మిల్లెట్స్ ఉప్మా. అన్ని వెజ్జెస్ వేసుకొని చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.